నారాయణ మనతో స్టూడియోలో ఉన్నారు. జేపీ గారు, మనం వికీలీక్స్ రివీల్ చేసిన విషయాలకు వస్తే నోటుకు ఓటు కానీ లేకపోతే ఎవరిని మంత్రులుగా పెట్టాలనేది కూడా అమెరికా చెప్పు చేతల్లో మనం నడవడం కానీ, ఈ ఇష్యూస్ ని ఎలా చూడాలి? సౌజన్య గారు, మన దీనిలో కొత్త విషయం ఏమైనా ఉందా? మనం ఏదో కొత్తలాగా మాట్లాడుకుంటున్నాం కానీ హిందూ ప్రదక్షిణ ఏదో హెడ్లైన్స్ వేసింది కానీ ఆంధ్రప్రదేశ్లోనో తమిళనాడులోనో ఓట్లు కొంటున్నారని కానీ, లేకపోతే అవిశ్వాస తీర్మానం ఢిల్లీలో పెట్టినప్పుడు నరసింహరావు గారి ప్రభుత్వంలో ఉన్నా లేకపోతే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం న్యూక్లియర్ విషయంలో అయినా కూడా డబ్బులతో ఓట్లు కొన్నారని కానీ ఎవరికైనా భారతదేశంలో సందేహం ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? ఇలా జరగలేదు నిజంగా నమ్మేవాళ్ళు ఒక్క మనిషి ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరో పార్టీ కావచ్చు, అందరికీ తెలుసు జగమైన సత్యం. కానీ మనం దాన్ని కప్పెట్టేస్తున్నాం. అమెరికా వాడు చెప్పాడు కాబట్టి, వాడు వికీలీక్స్ పెట్టాడు కాబట్టి మనం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం. ఒక మౌలికమైనటువంటి ప్రమాదం మన ప్రజాస్వామ్యంలో ఉన్నది. ఇది అవసరం దాటిపోయింది, ఆ గేత దాటిపోయింది. ఎంత దాటిపోయిందంటే, వాళ్ళు నిజంగా చెప్తున్నాను నేను, వీళ్ళు పెట్టే ఖర్చుని మళ్ళీ లంచం ద్వారా పొందడానికి కూడా చాలామంది ఎమ్మెల్యేలకు ఎంపీలకి సాధ్యం కాదు. అంత ఎత్తుకు పెంచేశారు. కాబట్టి ఇది డబ్బు సంపాదించడం కోసమే కేవలం ఖర్చును కూడా కాదు. వ్యక్తులుగా మీరు కొన్ని పంచాయతీల్లో పంచాయతీ ఎన్నికల్లో 4 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే, దాచారం గుంటూరు జిల్లాలో 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని విన్నాను. అదే గ్రామంలో ఇంకో రికార్డు ఏంటంటే 5 కోట్ల 18 లక్షల రూపాయలకు సారా పాట పాడారు. మరికొన్ని గ్రామాల్లో 1 కోటి రూపాయలు దాటింది గతంలో చాలాసార్లు ఈ రాష్ట్రంలో విన్నాను. పంచాయతీకి ఏం అధికారం ఏమిటప్పుడున్నా మనకు తెలియదు ప్రస్తుతం ఈ వ్యవస్థలో. కాబట్టి కేవలం డబ్బులు చేసుకోవడం కోసమే కూడా కాదు, ఒక ఉన్మాదం ఆవహించింది. శ్రీకృష్ణుడి అవసాన దశలో ఎప్పుడైతే మరి ఎదుకలంలో ముసలం పుట్టిందో ఆ మహర్షి తెప్పించాడు అని చెప్పంటారు కదా, అలాగే మన జనజీవనంలో మన రాజకీయంలో కూడా ఉన్మాదం ఒక చాలా ఒక పిచ్చి దశ వచ్చింది. ఇక్కడ కొందరు ఏం చేస్తున్నారంటే, కొన్ని కుటుంబాలు కానీ కొందరు వ్యక్తులు కానీ వాళ్ళ అధికార ప్రాబల్యం కోసం చెప్పని రాష్ట్రం మొత్తాన్ని దేశం మొత్తాన్ని ఒక ఎస్టేట్గా మార్చిపారేసి వాళ్ళు కావాలంటే 1000 కోట్లు సంపాదిస్తున్నారు, 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు అధికారం ఉంచుకోవడం కోసం, అధికారం నుంచి మళ్ళీ డబ్బులు సంపాదించడం కోసం. కానీ చాలామంది మిగతా ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళు దీనిలో పాచికలు అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో అసలు ధర్మం అధర్మం అనేది పోయింది పూర్తిగా. పార్లమెంట్లో ఓటింగ్ సంగతి మీరు చూడండి, పార్టీలేమో వాళ్ళ మనసులో ఉన్న భావం ఒకటి, వాళ్ళు వేసే ఓటింగ్ ఒకటి. ఎందుకని, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని దింపాలి అని చెప్పంటే వేరే సందర్భం ఎంచుకోవాలి. న్యూక్లియర్ ఒప్పందాన్ని సమర్థించేటువంటి బీజేపీ కూడా, బీజేపీ అధికారులు ఉంటే చేయబోయేది మళ్ళీ అదే కరెక్ట్ కాదే న్యూక్లియర్ అగ్రిమెంట్ దానిలో కాదని చెప్పండి వాళ్ళ, కానీ దాన్ని ఉపయోగించి దింపాలని ప్రయత్నం చేయడం ఒక రాంగ్ ఇష్యూలో ఒక రాంగ్ అలయన్స్. న్యూక్లియర్ ఒప్పందం కావాలని కోరుకునేటువంటి బీజేపీ ఎట్టి పరిస్థితులు రావడం లేదని చెప్పి నమ్మేటువంటి కమ్యూనిస్టులు, కమ్యూనిస్ట్ విషయంలో నిజమైతే ఉంది మంచినా చెడైనా కూడా ఆ విషయంలో వాళ్ళు నమ్ముతున్నారు ఇది మంచిది కాదని చెప్పని. బీజేపీ అది కాదు మంచిదని నమ్ముతున్నది, కానీ దీన్ని అడ్డంగా పెట్టుకుని దింపాలని ప్రయత్నం చేస్తున్నది. ఒక పక్కన ఆ రకమైనటువంటి ఒక అపవిత్రమైనటువంటి రాజకీయం, రెండో పక్కన మేము అధికారం నిలబడడం కోసం ఏం తప్పు చేసినా అవి తప్పలేదు ఏదైనా చెల్లుతుంది ఇంకో అపవిత్ర రాజకీయం, ముళ్ళిని ములితో తీయాలని చెప్పిన పరిస్థితి తయారైంది. వాళ్ళు దీనిలో ప్రజల నిమిత్తం మాత్రం లేపారు. ప్రజల అభిప్రాయాలు ఏంటున్నాయి ఈ దేశంలో, ఈ దేశ ప్రజలకు లాభమా నష్టం వస్తుంది, దీనివల్ల ఏం జరుగుతుంది అది వివరించి చెప్పేటువంటి ఓపిక కూడా వాళ్ళకు లేదు, తెలుసుకోవాలన్న కోరిక కూడా వాళ్ళకు లేదు. ఏదో వాళ్ళ నాయకుడు ఎవరు చెప్తాడు, అక్కడ లేజర్గా లాగా ఆఫ్ఘనిస్తాన్ లేజర్గా అని చెప్పంటారు, ఆ ట్రైబల్ కౌన్సిల్ కూర్చొని నెంబర్లు చెప్పుకుంటారు అంతే. ఇక్కడ కూడా అలా తయారైపోయింది, కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మా నెంబర్ అంతా మాకు ఒక విప్పు ఉంది కాబట్టి మా చెప్పినంత ఆ రకంగా వేస్తారు, ఇంకో పార్టీ ఇంకో రకంగా వేస్తారు. దీనిలో అసలు ఎంపీలకు సొంత ఆలోచన కానీ ఎమ్మెల్యేల సొంత ఆలోచన కానీ, కానీ ఏ విషయంలో అయినా జేపీ గారు ఏ అవినీతి ఆరోపణల విషయంలో అయినా సరే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యే ఇష్యూలోకి సుప్రీంకోర్టు ముట్టిగాయలు వేస్తే కానీ రియాక్ట్ కాలేని పరిస్థితిలో అంతటి నిర్లిప్తతో ఎందుకు ఉందంటారు యూపీ? ఎందుకంటే తీగలాగితే డొంకంత కదులుతుంది కాబట్టి. దీనిలో పూర్తిగా మునిగిపోయామన్నది అందరికీ తెలుసు, నిజాయితీ పనులకు కూడా తెలుసు, దీనిలో ఉన్న నిజాయితీ పనులకు కూడా తెలుసు. దాని నుంచి బయటపడడం కోసం ఏం చేయాలి, దీర్ఘకాలిక వ్యూహం ఏంటి, ప్రజలను అలా విశ్వాసంలోకి తీసుకోవాలి, పార్టీలకు అతీతంగా 10 మంది కూర్చొని ఏ రకంగా కొన్ని ఒప్పందాలకు రావాలి అన్న విషయంలో ఓపిక లేక, లేదా ధైర్యం లేక, లేదంటే వాళ్ళకి అధికారం లేక, లేదంటే ఆ సామర్థ్యమో చాతుర్యమో లేక అలా వదిలేస్తున్నారు. చివరికి మంచికో చెడుకో ఈ దేశంలో రాజ్యాంగ సంస్థలు బలమైన ఉన్నాయి, సుప్రీంకోర్టు ఎన్నికల సంఘం వాటి మీద భారం పడుతుంది. కానీ వాటి మీద కూడా భారాన్ని పరిమితి మించి పెడితే వాళ్ళు నడ్డి విరిగిపోతుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులే అవినీతి పనులు అని చెప్పి అదే పని ఆరోపణలు వస్తుంటే కాదని ఎవరో ఖండించలేకపోతున్నారు. సాక్షాత్ ప్రధాన న్యాయమూర్తులు గడ్డి తిన్నారు అని చెప్పంటే ఇంతవరకు ఒక న్యాయమూర్తి కానీ ఒక మాజీ న్యాయమూర్తి కానీ ఒక సుప్రీంకోర్టు లాయర్ కానీ ఒక లాయర్ల బృందం కానీ లేకపోతే ఎంపీలు కానీ మంత్రులు కానీ ఎవరన్నా వచ్చి ఇది అబద్ధం ఎవరన్నా అన్నది మీరు ఉన్నారా? ఎంత విచిత్రం ఇది. దేశంలో 16 ప్రధాన న్యాయమూర్తుల్లో ఇటీవల కాలంలో 25 ఏళ్లలో ఉన్న వాళ్ళు దాదాపు 7-8 మంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని చెప్పని బహిరంగంగా ఆరోపణలు చేస్తే నేను చెప్పిన వాళ్ళ ఒక్కళ్ళు కూడా ఇది అబద్ధము అని గట్టిగా అనలేకపోయినారే.
ఎలక్వెంట్ సైలెన్స్ అంటే వాళ్ళ నిశ్శబ్దమే వాస్తవాన్ని బయట చెప్తున్నది. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా పడిపోయింది అనుకోండి, దాని మీద మన విశ్వాసం పోయింది అనుకోండి, ఒకప్పుడు రాజకీయంలో ఉన్న వాళ్ళు నమ్మేవాళ్ళం మనం. స్వతంత్రం వచ్చిన కొత్తలో స్వతంత్ర పోరాట యోధులు గొప్ప వాళ్ళు, త్యాగాలు చేశారు, కుటుంబాస్తులు పోగొట్టుకున్నారు దేశం కోసం నమ్మాం మనం. ఆ తర్వాత వాళ్ళ మీద నమ్మకం తగ్గిన తర్వాత ఐఏఎస్ అవసరం నమ్మాం. ఎక్కడ ఏ సమస్య వచ్చినా అసెంబ్లీలో పార్లమెంట్లో ఐఏఎస్ అవసరం చేతికొండి ఆ సంస్థను నేను బాగా చూస్తారనుకునేవాళ్ళం మనం. ఆ నమ్మకం పోయి నువ్వు న్యాయమూర్తులు నమ్ముతున్నాం, వాళ్ళ మీద నమ్మకం పోతే ఆర్మీని నమ్ముదాం మనం, సైన్యాన్ని నమ్ముదామా? కాబట్టి సుప్రీంకోర్టు ఖచ్చితంగా తన పని తాను చేయాలి, కానీ సుప్రీంకోర్టు సంస్కరించాలి. ఇవాళ దేశాన్ని కాపాడుకోవాలని చెప్పండి, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయం మార్చాలి, ఖచ్చితంగా నిజాయితీ పనులు సమర్థులకున్నారని విశ్వాసాన్ని జాతికి కలిగించాలి. అందుకోసం లోక్సభ చాలా గట్టి పోరాటం చేస్తున్నది, వచ్చే ఒకటి రెండేళ్లలో మీరు చూడబోతున్నారు సుప్రీంకోర్టు నియామకాల్లో మార్పులు రాబోతున్నాయి, దానికి లోక్సభ చేస్తున్న కృషి కీలకం కాబోతున్నది జాతీయ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు కోసం చెప్పండి, అలాగే న్యాయమూర్తుల తొలగింపు కోసం. అది కూడా చాలదు, ప్రజాస్వామ్యంలో సౌజన్యాలు ఒక విషయం ఎప్పుడూ మర్చిపోకండి, ఎన్ని మీరు తిట్టినా సరే తుది పరిష్కారం రాజకీయం చేతుల్లోనే ఉండాలి, ఉంటుంది. రాజకీయం విఫలమైనప్పుడు తాత్కాలికంగా ఇంకో సంస్థ చక్రవడ్డమేయచ్చు, కానీ తాత్కాలికంగా అడ్డేయటమే. అసలు పరిష్కారం రాజకీయం ద్వారా, ఎందుకంటే రాజకీయంలో ఉన్న వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళకేదో తల చుట్టూ హేలోలు ఉన్నాయి, వాళ్ళు దేవుళ్ళని కాదు, మంచి చెడు ప్రజల ఓటు ద్వారా మన ప్రతినిధులు కూర్చున్న వాళ్ళు. ప్రజాస్వామ్యం అంటే మన సార్వభౌమత్వం, మనం ప్రభువులం. మనం ప్రభులం అనేది ఊరికే బజార్లోకి వెళ్ళేసి విగ్రహాలు పగలగొట్టడంతోనో లేకపోతే రోడ్లు తవ్వేయడంతోనో లేకపోతే రస్తా రకులు చేయడంతో వచ్చేది కాదు. మనం ప్రభులని మనం నచ్చిన వాళ్ళని, మనం నమ్మిన వాళ్ళని, వాళ్ళకి మనం పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి ఓటు రూపంలో అక్కడ కూర్చోబెట్టాం. కాబట్టి మన నుంచి ప్రత్యక్షంగా అధికారాన్ని పొందిన వాళ్ళు అక్కడ ఓటు తెచ్చుకున్నవాళ్ళు. వాడు దొంగ అయితే బాధ్యత మంది, వాడు మంచివాడైతే లాభం మనది, వాడు దుర్మార్గుడైతే నష్టం మనకి. ఇది మనం గుర్తెరిగి ఆ రాజకీయంలో మార్పుల కోసం పోరాటం చేసినట్టే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఆ రాజకీయంలో మార్పులు లేకుండా రాజకీయం కుళ్ళిపోయింది కాబట్టి మనం కోర్టులు నమ్ముదాం, కోర్టులు కుళ్ళిపోతే ఆర్మీని నమ్ముదాం, ఆర్మీ కుళ్ళిపోతే ఎయిర్ ఫోర్స్ నమ్ముదాం, ఇవన్నీ కుళ్ళిపోతే పాకిస్తాన్ను అమెరికాను నమ్ముదాం, చివరికి దేశం మిగలదాం. అది పరిష్కారం కానే కాదు, రాజకీయ నాయకత్వం సమర్థంగా ఉండటం ఒక మాత్రమే పరిష్కారం. ఒక సర్దార్ పటేల్ అందుకనే ఈ దేశం మొత్తం ఏకం చేయగలిగాడు. ఆయన అవసాన దశలో ఉండి కూడా అనారోగ్యం, అప్పటికే హార్ట్అటాక్ వచ్చింది ఆయనకి, గొంతు కూడా ఎత్తేవాడు కదా ఆయన, మితభాషి. కానీ ఆయన ఒక సంవత్సరం సంవత్సరంన్నర కాలంలో 500 సంస్థానాలను విలీనం చేయగలిగాడు. అదే ఇవాళ ఈ దుర్మార్గులకు ఇచ్చినట్టయితే, ఇవాళ రాజకీయంలో ఉన్న వాళ్ళకి ఇచ్చినట్టయితే, వాళ్ళు గజానికి 1000 రూపాయలు చెప్పి డబ్బులు తీసుకుని వాళ్ళందరికీ వదిలేసేవాడు సంస్థానాలను, నేను గ్యారంటీ ఇస్తాను మీకు. కాలర్స్ ఉన్నారు, రాధాకృష్ణ ఫ్రమ్ విజయవాడ ఫోన్ లైన్ లో ఉన్నారు. రాధాకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. రాధాకృష్ణ గారు, హలో. రైట్, ఫోన్ లైన్ డిస్కనెక్ట్ అయినట్లుంది. అండ్ జేపీ గారు, ప్రధాని మొత్తం జరుగుతున్న పరిణామాల్లో కానీ, జరుగుతున్న కుంభకోణాల్లో కానీ, అవినీతి ఆరోపణల్లో కానీ ప్రధాని పాత్రను ఎలా చూడాలి? కేవలం తనపై ఉన్న ఈ కోయలేషన్ గవర్నమెంట్ లో సంకీర్ణ భాగస్వామ్య పక్షాల నుంచి వస్తున్న ఒత్తిళ్ల మేరకు ఆయన యాక్ట్ చేస్తున్నారా, లేకపోతే దొంగల్ని రక్షిస్తూ ఆయనకున్న ఆ క్లీన్ ఇమేజ్ ని కూడా ఆయన పోగొట్టుకుంటున్నారని అనుకోవచ్చంట? రెండోది నేను ఒప్పుకోను, ఆయన మనసులో చెడ్డ భావం ఉందని ఆయన తెలిసినవారు అనుకోరు. కానీ సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను చేతులెత్తేయడం కూడా అది నాయకత్వం కాదు. ఈ మధ్య కూడా ఆయన ఒక ప్రకటన చేశారు, అవును కోయలేషన్ కంపల్షన్, అదేదో ఒక జస్టిఫై అన్నట్టుగా కాదు, ఎట్టి పరిస్థితులను కాదు. మీరు ప్రధానమంత్రిగా అక్కడ కూర్చున్నప్పుడు ఖచ్చితంగా రాజకీయపరమైన విషయాల్లో మీకు బేరసారాలు ఉండాలి, నేను కాదన్నా, అభిప్రాయాలు మార్చుకోవాలి. మీకు బలంగా ఒక విధానం కావాలనుంది, మీకు మద్దతు ఇచ్చే వాళ్ళకి 10 మంది అక్కడ ఎంపీలు ఉంటే 10 మందికి ఇంకో విధానం కావాలనుంది, వాళ్ళు మీరు కూర్చుని ఒక మధ్య మార్గం కావాలి. దీనిలో అపవిత్రమేం కాదు, ప్రజాస్వామ్యం చెప్పండి, మనం కూర్చొని పరిష్కారం చేయండి. తెలంగాణ ఆంధ్ర ఉంది, పరిష్కారం చేస్తుంది, అపవిత్రమే లేదు. కాంప్రమైజ్ ఇస్ ద ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్, ఆ పాలిటిక్స్ ద ఆర్ట్ ఆఫ్ కాంప్రమైజ్, దానిలో అనుమానం లేదు. కానీ మౌలికమైన విషయాలు, నిజాయితీ, దేశ రక్షణ, ఈ దేశ ప్రయోజనాలను కాపాడడం, కీలకమైన అంశాల్లో ప్రధానమైన నిర్ణయించడం, అక్కడ ప్రధానమంత్రి ముందుకొచ్చి ఇది అని స్పష్టంగా ఒక దారి చూపెట్టకపోతే దేశానికి, దానికి నిలబడకపోతే, దానికి అవసరమైతే నేను నా పదవినైనా త్యాగం చేస్తాను కానీ నీ దేశ ప్రయోజనాలు మాత్రం త్యాగం చేయని నిలబడకపోయినట్టయితే అప్పుడు ఇక పదవికి అర్థం లేదు. కాబట్టి కోయలేషన్ కంపల్షన్స్ కొన్ని విధానాల విషయంలో మీరు చేపట్టే చర్యలకు అడ్డంకులు కావచ్చు, కానీ రాజ్యాంగాన్ని కాపాడడానికి, నీతివంతమైన పాలన ఇవ్వడానికి, రాజకీయాన్ని బాగుచేయడానికి కోయలేషన్లు అడ్డొచ్చినాయని చెప్పంటే ఆ ప్రభుత్వం ఉన్నా లేకున్నా ఒకటే. కాబట్టి మన్మోహన్ సింగ్ గారికి, ఆయనకి ఇప్పుడు మన మాట ఇక్కడి నుంచి వినిపిస్తుంది కాదు, కానీ ఏదో రూపంలో ఇలాంటివి వినిపిస్తాయి, మీకు అనుమానం అక్కర్లేదు. ప్రజల మనసులో ఉన్న భావాలు బలంగా వ్యక్తమైనట్టయితే వాళ్ళందరూ వినిపిస్తుంది, మీరు వినప్పుడు అనుకోపోకండి. స్పష్టంగా ఈ విషయం అర్థం కావాలి. మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, ఆ స్థానంలో ఎవరు కూర్చున్నా సరే, మౌలికమైన ప్రజా ప్రయోజనాలను దెబ్బకొట్టినట్టయితే ఏ ప్రజలు మిమ్మల్ని క్షమించరు, మీ సంఖ్యాబలం మిమ్మల్ని కాపాడదు. ప్రజల ప్రయోజనాలను కాపాడిన ఏ ప్రభుత్వం కూడా భారతదేశంలో జాతీయ స్థాయిలో
సంఖ్యాబలం లేకపోవటం పడిపోలేదు. మీరే ప్రభుత్వాన్ని చూడండి, పీవీనరసింహారావు ప్రభుత్వానికి మొట్టమొదటి మెజారిటీ లేదు. లేకున్నా కూడా దేశంలో అవసరమైన సమయంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చిన కారణంగా ప్రజల నుంచి మద్దతు వచ్చింది. పార్టీలు దింపాలని దింపే పరిస్థితి లేకుండా ఉండే. కానీ ఒకసారి బలం వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం అడ్డగోలుగా వ్యవహరించి ఎలాగోలా బతకాలని చెప్పినసరికి అక్రమాల అవినీతి అప్పుడు వచ్చింది. ముందు రాల నరసింహారావు టైంలో అప్పుడు డబ్బులు జార్ఖండ్ ముక్తి మోర్చాకు డబ్బులు ఇవ్వటం శిబూసర్ని ఇవ్వని ఎప్పుడు జరిగినాయి? చివరిలో జరిగినాయి, మొదట్లో జరగల. గమనించారు మీరు? కాబట్టి ప్రభుత్వం ప్రజల కోసం చేయాల్సిన పని దేశం కోసం చేస్తే ఈ దేశంలో ప్రజలు కానీ పార్లమెంటు కానీ ఏ ప్రభుత్వాన్ని దింపల. కానీ ఒకసారి అధికారంలో కూర్చున్నాక ప్రజల కోసం పనిచేయకుండా అధికారాన్ని కాపాడుకోవడం లక్ష్యంగా ప్రభుత్వాలు ఉంటే ఆ ప్రభుత్వాలు నిలలేదు, నిలిచినా కూడా ఆ ప్రభుత్వాల గౌరవం నిలబడలేదు. మన్మోహన్ సింగ్ గారు ఆ విషయం మర్చిపోయారు. రైట్, ఫైనల్ గా జేపీ గారు ఒక క్వశ్చన్ చెప్పండి. మీరు మొదటి నుంచే చెప్తూ వస్తున్నారు ఏదైనా ఒకటి మార్చాలి అంటే ఆ మార్పు అనేది ప్రజల్లోంచి రావాలి అని చెప్పి, ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాల తర్వాత మీకు ఏ మేరకైనా ఆ నమ్మకం కలిగిందా ఖచ్చితంగా మార్పు వస్తుంది, ప్రజల్లోంచి ఆ మార్పు అనేది ఒకటి కనిపిస్తుంది అని చెప్పి, లేదా ఫ్యూచర్ కమింగ్ డేస్ లో పోయినా? నూటికి నూరు పాళ్ళు ఆ నమ్మకం నాకున్నది. చాలా మంది జేపీ గారు పిచ్చివాడు అనుకోవచ్చు, చాలా మంది చాలా గొప్ప హీరో అనుకోవచ్చు, అపారమైనటువంటి విశ్వాసం ప్రజల మీద ఉంది అనుకోవచ్చు. కానీ చరిత్రను ఒక్కసారి మీరు పరిశీలిస్తే ప్రపంచంలో ఎక్కడైనా సరే మన దేశంలోనే సరే 3 నెలల క్రితం మీరు కైరోలో ఇంత పెద్ద మార్పు వస్తుందని మీరు అనుకున్నారా? వచ్చేవారు నన్ను కైరో రమ్మని ఆహ్వానించారు. అక్కడ ఒక అంతర్జాతీయ సదస్సు జరుగుతున్నది, అక్కడ ప్రజాస్వామ్యాన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది, మనం మన దేశాల అనుభవాన్ని దృష్టి పెట్టమని చెప్పని అవకాశం ఉంటే వెళతాం, చూద్దాం మరి సమయం చూసినట్టయితే. కానీ 3 నెలల క్రితం అసలు కైరోలో ఒక నియంత్రణ పంపించేస్తారు ఇంటికి, అక్కడ ప్రజల గొంతు వినిపిస్తుంది, అది కూడా హింస లేకుండా ద్వేషం లేకుండా ఒక గౌరవప్రదమైన రీతిలో వాళ్ళు భావాన్ని వ్యక్తం చేస్తారు, దానికి ఆ దేశం సైన్యం కానీ నాయకత్వం కానీ స్పందిస్తుంది అని మీరు నమ్మారా? లేదు. అవి జరిగేదాకా చాపకం నీళ్ళగా ఉంటుంది. ఇవాళ మనం అనుకుంటున్న మాటలని ప్రజలకు వెళ్ళటం అనుకుంటున్నారా? ఖచ్చితంగా వెళుతున్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నిజాయితీగా మీరు చెప్పండి, ఎవరో ఒక విషయంలో ఒక మాట చెప్తే నిజమని నమ్ముతున్నారు? సంఖ్యాబలాన్ని బట్టి నమ్ముతున్నారా జనం? అదే కాబట్టి సంఖ్యాబలంతో అసెంబ్లీ పార్లమెంటులో ప్రజల గొంతు మోహించలేం, ప్రజల మనసులు మోహించలేం, కానీ నటించగలం. కానీ ప్రజలకి తమకు అంత అధికారం ఉంది, మనకి వీళ్ళు బానిసలు కానీ వాళ్ళకి మనం బానిసలం కాదు, మనం ఓటేస్తేనే వాళ్ళకు ఉన్నారు, వాళ్ళ గొప్పతనం ఏం లేదు అన్న విషయం అర్థమైనా కూడా ఇంకా పూర్తిగా అంతర్లేనం కాలం. అది అయిన నాడు వ్యవస్థలో మౌలికమైన మార్పులు తన్నుకుంటూ వస్తాయి. మీకేమనుమానం అక్కర్లా, దానికి సమయం చాలా దగ్గరలో ఉంది. నేను చాలా స్పష్టంగా నేను చూడగలుగుతున్నాను ఈ దేశంలో ఇటు న్యాయ వ్యవస్థలో మార్పులు రావటం కానీ, లేకపోతే ఈ పార్టీల్లో ఈ ఖర్చు మరీ పెరిగిపోయి ప్రజల్లో బదనామైపోయి మీ సొంత మనవాళ్ళు మనవరాళ్ళు మిమ్మల్ని బూతులు ఇట్టే పరిస్థితికి వస్తే ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రి కూర్చున్నా కూడా వాళ్ళకి ఎక్కడో చూడగల కదలదా మనసులో అది కానీ, లేకపోతే ప్రజలు కొన్ని సందర్భాల్లో స్పందిస్తున్న తిరుగుని అద్భుతంగా స్పందిస్తున్నారు ప్రజలు, అది అంతా కూడా గొంతు రూపంలో కనిపించకపోవచ్చు. నిశ్శబ్దమైన స్పందనే స్పందన కాదనుకోబోకండి. ఖచ్చితంగా వాళ్ళ సంభాషణలో వాళ్ళ ఆలోచనలో ఆ స్పందన కనిపిస్తున్నది. అది బయటపడ్డప్పుడు మనకు కావాల్సింది ఇప్పుడు 2, ఒక కొన్ని వందల మంది సమర్థులైన వాళ్ళు, స్వశక్తి మీద ఆధారపడే వాళ్ళు, ప్రభుత్వము రాజకీయం వాళ్ళ బతుకుతురు కోసం అవసరం లేని వాళ్ళు, ఈ దేశంలో మార్పు కోసం మేము చేయవలసిన చేస్తాం నిలబడతామని ధైర్యం. వాళ్ళకి నాకు ధైర్యం లేకుండా ఉండడానికి అవసరం లేదు, పెరుగుతానికి అవసరం లేదు, కానీ తెచ్చిపెట్టుకుని పెరుగుతాం, అది వదిలేసి ధైర్యంగా నిలబడాలి. 2, ఇది మారాలని కోరుకుంటున్న వాళ్ళంతా కూడా ఊరికే మాటలు చర్చలతో కాలయాపన చేయకుండా దానికి ఓటు వేయడం దగ్గర నుంచి గొంతు ఏర్పడిన దాకా కార్యాచరణలో చూపెట్టాలి ప్రతాపం. ఈ 2 జరిగిన నాడు అసాధారణ మార్పు చాలా తేలిక వచ్చేస్తుంది. మనకు అదృష్టవశాత్తు ఆ మార్పును తీసుకొచ్చే వ్యవస్థ ఉన్నది, దానికి పెద్ద హింస అక్కర్ల, తుపాకుల అక్కర్ల, మరతుపాకుల అక్కర్ల, ఫిరంగుల అక్కర్ల అవేం లేకుండా మార్పు తెచ్చే వ్యవస్థ ఉన్నది. దాన్ని నమ్మి మనం ఈ పోరాటం చేయాలి. ఖచ్చితంగా ఈ మార్పు చాలా త్వరలో వచ్చేదానికి మార్గం సిద్ధంగా ఉందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ జేపీ గారు స్టూడియో క్వశ్చన్. ఇది జేపీతో స్పెషల్ లైవ్ షో, స్టేడియం టు మహా టీవీ.